కదిరి పట్టణంలో అందరికీ సుపరిచితులైనటువంటి ప్రముఖ న్యాయవాది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన లింగాల లోకేశ్వర్ రెడ్డి గారు రానున్న ఎన్నికల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఎక్కడైనా కూర్చునే దానికి అవకాశం లేదు కూర్చొని మాట్లాడే దానికి కొన్ని సదుపాయాలు లేవనే సదుద్దేశంతో ఈ రోజు ఆయన స్వగృహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఇక్కడ ఏ కదిరి పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసి ఆయన స్వగృహాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ముందుకు వచ్చినందుకు ప్రప్రథమంగా ఆయనకు కృతజ్ఞతాభివందనాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు మనము గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలందరూ అధికారంలో లేనప్పుడు తమ శక్తి వంచన ప్రకారం శక్తికి మించి ఇక్కడ ప్రతిపక్షాన్ని ఎదుర్కొని పార్టీ తమ భుజస్కందాలపైన వేసుకుని నేను కూడా ఒక నాయకుడిని కార్యకర్తని ఎవరనుకు నేను కూడా ఒక కార్యకర్తనే అని చెప్పి నేను నాయకుడిని అని చెప్పేసి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ. నేను వారికి మరొక మారు పేరున నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సమిష్టి కృషి, ఇది మనమందరం కృషి చేసి కదిరి చరిత్రలో కదిరి పట్టణంలో లేనటువంటి కదిరి పట్టణంలో దాదాపు 9600 ఓట్ల మెజార్టీ ఇచ్చిన కదిరి పట్టణం ఇది. కదిరి పట్టణంలో దాదాపు 28000 ఓట్లు మనకు మెజార్టీ వస్తే ఈ నియోజకవర్గంలో ఒక కదిరి పట్టణంలోనే దాదాపు 9600 ఓట్లు మెజార్టీ ఇచ్చినది మన కదిరి పట్టణం. కదిరి పట్టణ ప్రజల రుణాన్ని మనం తీర్చుకోలేము. కదిరి పట్టణం ఈ యొక్క మెజార్టీ వచ్చినందుకు గ్రాస్ రూట్ అంటే దిగువ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి అందరూ పనిచేసిన దానికి వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా కార్యకర్తలు ఇప్పటికే అన్యాయం అయిపోయినారు, పనిచేసిన వాళ్ళు దూరం అయిపోయినారు, వారిని దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం మనం చేస్తున్నాం. మనకు అధికారం రాకపోయినా అధికార పదవులు మనం పొందకపోయినా ఈరోజు మనం మీ ముందున్నాం, మీకు భరోసాగా ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. నేను ఈరోజు చెప్తున్నా మీ అందరి కోసం ప్రతి కార్యకర్త ఎవరైతే ముందు నుంచి 2019 ఎలక్షన్లకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వారికి ఏదో విధంగా మా భవిష్యత్తు నాయకుడు వస్తే వారికి ఏదో విధంగా న్యాయం చేస్తాము. ఖచ్చితంగా కార్యకర్త ఉంటేనే నాయకుడు, నాయకుడు లేకపోతే కార్యకర్తలు, కార్యకర్తలు లేకపోతే నాయకుడు అనేవాడే లేడు. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలు నేను సమన్వయంగా మనవి చేస్తున్నా. లోకేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్లు 2024లో మనం ఖచ్చితంగా జెండా ఎగరేవేసి దాన్ని కంగణబద్దులు వేద్దాం. జగనన్నను మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిని చేద్దాం. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొక్క మారు దీవించి మీ చల్లని దీవెనలతో మరొక్క మారు 175 స్థానాలు గెలిపించాలని చెప్పి కోరుతున్నటువంటి మన నాయకునికి మనమందరం బాసటగా ఉందాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జననేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనం బలపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పాత వీళ్ళంతా కడుగట్టి నాకు ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు పనిచేసిన కార్యకర్తలందరూ ఇక్కడ వచ్చారు. ముఖ్యంగా నేను రాకముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేనప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి మన లోకేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కదిరి పట్టణంలో నేను ఉన్నాను అని చెప్పి పనిచేస్తున్నటువంటి పూల శ్రీనివాసరెడ్డి గారు, బత్తల హరిప్రసాద్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. నేను పట్టణ అధ్యక్షుడిగా ఇందాక నేను ఇంతవరకు నేను ఉన్నాను. ఈరోజు నుంచి కొత్త వ్యక్తి రావడం జరిగింది. ఇంతవరకు నాకు సహకరించినటువంటి పూల శ్రీనివాస్ రెడ్డి కానీ, బత్తల హరిప్రసాద్ కానీ, పవన్ కుమార్ రెడ్డి కానీ, ఇస్సెంబ్లీ ఇస్మాయిల్ కానీ, తర్వాత మన లోకేశ్వర్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది మీరు కార్యకర్తలు కార్యకర్తలు అందరికీ మాజీ మంత్రి మొహమ్మద్ షాకీర్ గారు కానీ ఇలాంటి వ్యక్తులందరూ నాకు సహకరించినారు. వారందరికీ మరొక్క మారు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు సహకరించినందుకు నేను మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.